చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం. నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను. అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనల్ని మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి, ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు.